नमस्कार बच्चों, कैसे हो? घर में रहिए और सुरक्षित रहिए। डिजिटल कक्षा में आप सभी का स्वागत है। मेरा नाम आर सुरेश बाबू, स्कूल असिस्टेंट हिंदी, ZPSS रुद्रमपुर। आज हम छठवीं कक्षा के पहला पाठ आम ले लो आम के बारे में सीखेंगे। चलिए बच्चों, आप सभी अपने अपने पुस्तक खोलकर आम ले लो आम पाठ देखिए। देखिए बच्चों, यह छठवीं कक्षा का हिंदी पुस्तक है, बाल बगीचा एक, द्वितीय भाषा हिंदी कक्षा छः की पाठ्य पुस्तक। तेलुगु मीडियम విద్యార్థులు ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా హిందీ పరిచయం అవుతుంది, కాబట్టి వారికి మరొకసారి చెప్తున్నాను. హిందీ టెక్స్ట్ బుక్ పేరు బాల్ బగీచా ఒకటి. ఇది ఈ కవర్ పేజీ చూడండి, చక్కగా బొమ్మలతో ఎంత చక్కగా ఉందో ఒకసారి మీరంతా పరిశీలించండి. ఇది 6th క్లాస్ హిందీ యొక్క టెక్స్ట్ బుక్ కవర్ పేజీ. देखिए बच्चों, पाठ का नाम आम ले लो आम क्या है बच्चे? शाबाश, आम ले लो आम का गीत है। गीत मैं गाकर सुनाऊंगा, आप सब मेरे साथ गाइए। ఇది आम ले लो आम పాఠము ఈ ఒక పాట. ఈ పాట నేను ఆలపిస్తాను, నాతో పాటుగా మీరందరూ కూడా ఆలపించండి. పాఠము ఈ పాటలోకి వెళ్ళే ముందుగా ఇక్కడ కొన్ని అక్షరాలు వర్ణ అంటారు హిందీలో, పరిచయం చేశారు, మనం కూడా ఒకసారి పరిశీలిద్దాం. దేఖియ బచ్చో, యా అక్ష వర్ణ క్యా హై? న. యా క్యా హై? మ. యా క్యా హై? ర. యా క్యా హై? ఆ. ఇస్కే సాత్ ఇన్కే సాత్ ఔర్ క్యా హై? యహా ఆ కి మాత్రా హై. క్యా హై బచ్చో? ఆకి మాత్ర. ఆకి మాత్ర అంటే తెలుగులో దీర్ఘం అంటారు కదా, ఈ దీర్ఘం యొక్క గుర్తు హిందీలో ఈ విధంగా ఉంటుంది పిల్లలు. అంటే గుడి దీర్ఘం అంటారు కదా, గుడి దీర్ఘం యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ అక్షరాలని ఈ పాఠంలో పరిచయం చేశారు. ఈ పాటను ఒకసారి నేను పాడి వినిపిస్తాను, మీరు కూడా నాతో పాటు పాడండి, చక్కగా వినండి. एक छोटी सी लड़की देख रही थी टोकरी, टोकरी में क्या है? अनार है या आम? दिखने में है पीले पीले, नाम इसका आम है. बच्चों मेरे साथ गाइए. एक छोटी सी लड़की देख रही थी टोकरी, टोकरी में क्या है? अनार है या आम? दिखने में है पीले पीले, नाम इसका आम है. ముందుగా మనం పాఠం తెలుసుకునే ముందు, ఈ పాట గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీరు బొమ్మలు ఏ చిత్ర దేఖియ బచ్చో. యా క్యా హై? క్యా కహతే బచ్చే? ఆప్ అప్నే మాతృభాషా మే బోల్ సక్తే హై? ఆ, చెట్టు అంటారు, పేడ్ హిందీలో ఏమంటారు? పేడ్ అంటారు. అదేవిధంగా దీన్ని ఏమంటారు? ఇక్కడ ఉన్న బొమ్మని, ఈ మొత్తాన్ని ఇల్లు అంటారు. క్యా కహతే హై? హిందీ మే ఘర్ కహతే హై, ఆ తెలుగు మే ఇల్లు కహతే హై. ఈ ఇంటిలో ఎవరున్నారు? కౌన్ హై? ఏక్ లడ్కీ బయట రహీ హై. ఏక్ లడ్కీ క్యా కరే హై? బయట రహీ హై. ఇక్కడ ఒక అమ్మాయి కూర్చొనుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈ వెళ్తున్నటువంటి ఒక ఆడ మనిషి, ఔరత్, ఏక్ ఔరత్ ఏక్ టోకరీ మే కుచ్ ఫల్ లేకర్ జా రహీ హై. ఉస్ ఔరత్ కో యా బచ్చి దేఖ్ రహీ థీ. ఈ అమ్మాయి ఈ బుట్టలో బుట్ట నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నటువంటి ఈ మహిళని చూస్తుంది. బుట్టలో కొన్ని పండ్లు ఉన్నాయి. ఆ పండ్లు ఏమిటా అని ఆలోచిస్తుంది ఈ అమ్మాయి. చూడండి చూడండి, చక్కగా ఈ అమ్మాయిని ఆలోచిస్తుందా లేదా? సోచ్ రహీ హై. క్యా సోచ్ రహీ బచ్చి?
ये टोकरी में क्या है या सोच रही है इधी योग का चित्रमु छोड़ने विद्यार्थियों ఈ యొక్క పాట ఏక్ చోటీ సీ లడికీ చోటీ అంటే చిన్న చిన్న లడికీ అంటే అమ్మాయి బాలిక గర్ల్ చోటీ అంటే స్మాల్ చిన్న దేక్ రహితి టోకరీ టోకరీ అంటే ఏంటి బుట్ట టోకరీ అంటే బుట్ట టోకరీ మే క్యా హై ఈ టోకరీలో ఏముంది క్యా హై అంటే ఏమీ ఏమీ ఉంది క్యా అంటే అర్థం ఏంటి వాట్ ఏమిటి ఏమి ఉందని ఆలోచిస్తుంది అనార్హయ్య ఆమ్ అనార్ అంటే దానిమ్మ పొమోగ్రనేట్ అనార్ అంటే ఏంటి దానిమ్మ ఆ బుట్టలో ఏముంది దానిమ్మ ఉందా యా ఆమ్ ఆమ్ అంటే ఏంటమ్మా మామిడి మామిడి పండ్లు ఉన్నాయా దానిమ్మ పండ్లు ఉన్నాయా అని చూస్తుంది ఆలోచిస్తుంది దిక్నే మే హై పీలే 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 అంటే ఏంటమ్మా ఎల్లో కలర్ పసుపు రంగు దిక్నే మే చూడటానికి ఏ కలర్లో ఉన్నాయి పసుపు రంగులో ఉన్నాయి నామ్ నామ్ అంటే ఏంటి పేరు నేమ్ ఆ పసుపు రంగులో ఉన్న పండ్ల పేరేంటి ఇప్పుడు చెప్పండి విద్యార్థులారా ఏముంటాయి పసుపు రంగులో పండ్లు ఇక్కడ బుట్టలో అవి మీరు ఏమనుకుంటున్నారు आप क्या सोच रहे हैं ठीक है बच्चे वेरी गुड आम है क्या है आम अंटे ఏంటి మామిడి పండ్లు విన్నారు కదా విద్యార్థులారా మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను మరొకసారి దీని యొక్క అర్థాన్ని తెలుగులో చెప్తాను ఒక అమ్మాయి ఏ చోటీ సీ లడ్కి చిన్న అమ్మాయి ఏం చూస్తుంది టోకరీ బుట్టను చూస్తుంది బుట్టలో ఏమున్నాయి బుట్టలో ఏమున్నాయి అనార్ అంటే దానిమ్మ యా లేక ఆమ్ మామిడిన దానిమ్మన మామిడి పండ్లు ఉన్నాయా అని చెప్పి చూస్తుంది ఆలోచిస్తుంది దిక్నేమే హై పీలే పీలే చూడటానికి ఏ రంగులో ఉన్నాయి పసుపు రంగులో ఉన్నాయి కాబట్టి మామిడి పండు ఏ రంగులో ఉంటుంది పండాక పచ్చగా ఉన్నప్పుడు గ్రీన్ హరా రంగ్ మే రహతే హై ఔర్ పక్కా హోనే కే బాద్ పీలే రంగ్ మే హోతే హై పసుపు రంగులో ఉంటుంది కాబట్టి ఇదేంటిది మామిడి పండ్లు అంటే ఒక అమ్మాయి అలా కూర్చొని బుట్టలో పెట్టుకొని వెళ్తున్నటువంటి పండ్లను చూసి ఆలోచించింది దానిమ్మన లేక మామిడియా కానీ చూడటానికి పసుపు రంగులో ఉన్నాయి కాబట్టి అవి మామిడి పండ్లు బచ్చో దేఖియే యా అభ్యాస్ హై అభ్యాస్ మే సునో ఔర్ బోలో మీరు వినండి చెప్పండి చిత్ర మే క్యా క్యా హై ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి చెప్పండి పిల్లలు చెప్పండి గర్ వెరీ గుడ్ ఔర్ పేడ్ ఔర్ లడ్కీ ఔర్ ఔరత్ ఔర్ ఆమ్ శబాష్ బచ్చే చిత్ర మే క్యా క్యా హై పేడ్ घर लड़की औरत आम और बच्चों देखिए तुम्हें कौन सा फल पसंद है क्यों मैं अंदर के पंडित इष्टमो सब अपने कुछ लोग कुछ बच्चे आम को पसंद करते हैं कुछ बच्चे अनार को पसंद करते हैं कुछ बच्चे खेला को पसंद करते हैं भिन्न भिन्न फलों को पसंद करते हैं तुम्हें कौन सा फल पसंद है मी अंदर की ये पंडे इष्टों को मंद की दाने उड़ को मंद अरती पड़ु को मंदिर पड़ु को मंदी रकर पंल इष्टुटीष्टम पड़ी एनकिष्ट अने मन चपा चपंडी पिलू पड़े इष्टमोड़ पड़े एनकिष्टों తీయగా ఉంటుంది రసం ఉంటుంది ఇట్లా మనం చెప్పాలి ఈ విధంగా విని ప్రశ్నలు ఆ జవాబులు చెప్పాల్సి వస్తుంది తర్వాత చూడండి గీత్ మే ఆ మాత్రా వాలే శబ్దం పర్ గోలా లగాయే అంటే ఈ పాటలో ఆ అంటే ఇందాక చెప్పా కదా మీకు దీర్ఘం ఉన్నటువంటి పదాలపైన సున్నా చుట్టాలి
అంటే ఈ పాఠం ఒకసారి ఈ పాఠం చూడండి. ఈ పాఠంలో దీర్ఘము అంటే ఈ గుర్తు ఉన్నటువంటి పదాలపైన సున్నా చుట్టండి. అంటే ఒకసారి ఇక్కడ చూడండి. టోక్ ఏక్ చోటి సి లడికి దేక్ రహితి టోకరి టోకరి మే క్యా హై క్యా ఆ ఆకి మాత్ర హై ఇదర్ దీని మీద ఇలా సున్నా చుట్టాలి. తర్వాత అనార్ నా నా పక్కన దీర్ఘం ఉంది అనార్ ఇది ఆకి మాత్ర. తర్వాత ఇక్కడ నామ్ ఫిర్ ఎక్ బార్ నాకే బార్ ఆకి మాత్ర. ఇస్కా ఏవి ఆకి మాత్ర. ఔర్ దేఖే బచ్చో యా యా భీ ఇదర్ ఆకి మాత్ర ఏ శబ్దనే ఏ వర్ణకే బార్ మాత్ర ఆయి. ఇలా మీరు దీర్ఘం వచ్చిన వాటి మీద సున్నాలు మీ పుస్తకాల్లో చుట్టండి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి. ఈ పండును చూసారా ఎలా ఉంది పండు? మీరు ఎప్పుడైనా చూసారా? శబాస్ బచ్చే క్యా హే అనార్ హే దానిమ్మ అంటారు పొమో గ్రనేట్. ఇదేంటి? మామిడివి మ్యాంగో మామిడి పండు. ఇక్కడ ఆకుపచ్చగా ఉందని చెప్పి మామిడి అంటున్నాం. అదేవిధంగా ఇదేంటి? చెట్టు పేడ్ కౌన్సా పేడ్ మామిడి చెట్టు ఆమ్కా పేడ్. ఇదే చెట్టు ఆమ్కా పేడ్. అదేవిధంగా ఇవి అనార్కే దానే లాల్ హే దానే కాతే హే గింజల్ని దానే అంటారు గింజలు దానే అంటారు. ఈ బొమ్మలు ఉన్నాయి. వీటిలో మీరు అనార్ అనే పదం మీద సున్నా చుట్టవలను చూడండి. ఇక్కడ అనార్ శబ్ద పర్ గోలా ఔర్ ఆమ్ శబ్ద పర్ ఏ డబ్బా లగాయే. అనార్ శబ్ద పర్ సున్నా ఈ ఆమ్ శబ్ద పర్ ఈ డబ్బాని మనం చతురస్రాన్ని చుట్టాలి. ఈ వాక్యం చూడండి. ఇప్పుడు యహ అనార్ హే అనార్ అంటే ఇక్కడ మనకు అనార్ శబ్దం మీద ఏం పెట్టాలి? మనం అనార్ అనే పదం మీద సున్నా చుట్టాలి. ఏం చుట్టాలి? సున్నా చుట్టాలి. ఇట్లా ఇక్కడ ఏముంది చూడండి పిల్లలు. ఆమ్ ఉంది. ఇక్కడ ఏముంది? ఆమ్ మీద మనం ఈ చతురస్రం పెట్టాలి. ఆమ్ మీద ఏం చేయాలి? డబ్బా. అదేవిధంగా ఇక్కడ కూడా ఆమ్ ఉంది. ఇది కూడా ఇలా డబ్బా చుట్టాలి. చాలా సింపుల్ పిల్లలు. చక్కగా మీరు ఎక్సర్సైజ్ చేయండి ఇంటి దగ్గర. ఇదేవిధంగా ఇక్కడ అనార్ ఉంది చూసారా? అనారి సున్నా చుట్టండి. చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకి రెండు పదాలు ఇచ్చాడు. అనార్ ఆమ్. అయితే ఈ అనార్ అనే పదము ఎలా తయారైంది? ఇక్కడ చూడండి. ఆ నా తర్వాత నాకి ఆకి మాత్ర నా రా ఈ మూడు అక్షరాలు కలిపి అనార్. హిందీలో ఎప్పుడు కూడా చివరి అక్షరాన్ని మనం చదివేటప్పుడు ఉచ్చరించేటప్పుడు సగంగా చదవాల్సి వస్తుంది. దీర్ఘం లేకపోతే ఎలాంటి బారాకడి లేకపోతే మనం సగం ఉచ్చరించేటప్పుడు సగమే చదవాలి. అంటే అనార్ ఆ నా ర అనార్. దీన్ని మళ్ళీ మనం విడదీసి చూసినట్టయితే ఇక్కడ ఆ అనే అక్షరం వర్ణ అంటారు దీన్ని. ఆ నా ఇక ఆకి మాత్ర రా. అదేవిధంగా ఇక్కడ ఆమ్ చూడండి. ఇది రెండో ఆ. ఇది మాత్ర అనరు దీన్ని. ఇది ఎందుకంటే నేను తర్వాత చెప్తాను మీకు నెక్స్ట్ పాఠంలో వీడియోలో ఈ స్వరు వ్యంజన్ అంటే వర్ణమాల గురించి మీకు డీటెయిల్గా ఈ పార్ట్ టూలో వస్తుంది. ఆ మా ఆమ్. ఇదే విధంగా చూడండి. ఇక్కడ ఇది అక్షరమే. ఇది ఏమంటారు వీటిని? అచ్చులు అంటారు కదా తెలుగులో. హిందీలో స్వర్ అంటారు. స్వర్కి మాత్రలు ఉండవు. అంటే ఆ ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ అం అహా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఆ ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ అం అహా. ఇవి స్వర్ అంటారు. వీటికి మాత్ర ఉండవు. కాబట్టి ఇక్కడ చూడండి ఆ మ ఆమ్. ఈ విధంగా ఉంటుంది బచ్చో. ధన్యవాద్ బచ్చో. ఆప్ సబ్ పాడ్ గీత్ సీఖ కర్ అచ్చీ రాగయుక్త్ కే సాథ్ గాయియే. ఆప్ సబ్ ఇస్ గీత్ కో సీఖియే ఔర్ అప్నే అప్నే పుస్తకా మే లిఖ్ కర్ ముజే
और आपके अध्यापक को बताइए। धन्यवाद बच्चों।